కాకినాడలో చాగంటి కోటేశ్వర గారు ఉందండి. ఈ ప్రవచనాలు వింటుంటే విపరీతమైన జనం అండి. ఆయనలో ఉన్న శక్తి ఏంటంటారు సార్? నేను వెళ్ళానుగా, వెళ్ళాను మొన్న కాశీలో. అంటే ఆయన అందరికీ లెక్చర్ ఇస్తే నేను ఆయనకే లెక్చర్ ఇచ్చాను. టైటిల్ ఏం పెట్టాను తెలుసా? చాగంటి గారి ముందు కుప్పిగంతుల. అంతే కదండి, ఆయన ఏమో కదిలే సరస్వతి. ఆయన ఒక 7 నిమిషాలు మాట్లాడి ఆయన ముందే చెప్పాను, చాగంటి గారి ముందు కుప్పిగంతులా నేను మాట్లాడేది. అంతే కదా, ఆయనకి ఎందుకు అంత జ్ఞానం అంటే ఏంటి? అసలు ఇంతకుముందు అడిగారు ఒక క్వశ్చన్, అడిగిన క్వశ్చన్ ఇది వేరు. అసలు ఏంటి ఆ శక్తి, ఎందుకు ఎలా? అంతేగా, అంతే. వారు ఉద్యోగం చేస్తున్నప్పుడే ఏదో అమ్మవారు, మరిడమ్మ అమ్మవారని పెద్దాపురంలో ఉంటుంది, ఆ గుడికి వెళ్ళారు. ఎప్పుడు అక్కడ స్వామిని శివ చైతన్య గారిని విజయవాడ తాడేపల్లిలో ఆవిడ ఆశ్రమం, ఆవిడ మాట్లాడండి అన్నారట. నాకేమొచ్చండి అని మాట్లాడారు. అది చాలా బాగుంది. అల్లా వారికి శ్రీభాష అప్పలాచార్యులు వారు ఒక ప్రేరణ, ఆవిడ ఒక కారణ. అలా అంటే భవంతుడు అప్రాప్రియేట్ టైం వచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి దాన్ని బయటికి తీస్తారు. వారి దగ్గర ఎప్పుడో ఉంటుంది ఆ శక్తి. అప్పటి నుంచి అంటే నేను విన్నది, వారు ఇంక రోజు ఆఫీస్ నుంచి రావడం, సంధ్యావందనం చేసుకోవడం, 6 గంటలు చదివేవారట రోజు. ఇంకో విషయం ఏంటంటే, కేవలం చదివేస్తే వస్తుంది అనుకోండి, అనుకోకండి. చదివి మీరు రోజు 6 గంటలు చదివేస్తే చాగంటి కోటేశ్వర 2 అవర్స్. నేను కూడా, నా పేరు, మా ఇంటి పేరు మోగంటి. చాగంటి మోగంట్లాగా అయిపోయా, చాగంటి మోగంటి ఆయన చాకో మీరు. ఎందుకంటే మనం ఏదో పులిని చూసి వాతలు అంటారే అలా అవుతుంది. ఎందుకంటే సరస్వతి అనుగ్రహం లేకపోతే అలా వాక్కు రాదండి. భగవద్ అనుగ్రహం, ఆయనే వినయంగా చెప్తారు కదా. ఏమిటి నేనేదో పోల్చుకుంటున్నాను అలా అనుకోకండి, భగవత్ కృప అని. బౌందరు కృప కాకపోతే ఎలా వస్తుంది సార్ వాక్కు? అలా వెనక్కి లాగేసుకుంటే నువ్వేం మాట్లాడు? కాబట్టి ఆయనకి తెలుసు అది. అందుకే ఆ వాక్కు అమ్మవారు అలా పలికిస్తారు. వారి కృషి, వారి తపస్సు, వారి సంధ్యావందనం, వారి అనుష్ఠానం, ఇలా ఎన్నో ఉంటాయండి. లేకపోతే అందరికీ ఎందుకు రాదు? ఆ చాగంటి పేరుతో బోలు మంది ఉంటే వాళ్ళందరికీ వచ్చినాయా? కోటేశ్వరరావులు బోలు మంది ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా ఉండి ఉండొచ్చు. మరి ఆ అబ్బాయి కూడా ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఉన్నారు కాబట్టి ముఖే ముఖే సరస్వతి, సరస్వతి కటాక్షం ఉందా? లేకపోతే ఎంతమంది ఉన్నారు భూమి మీద వస్తే ఏంటి బలివారు? ఎందుకు ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. సంతానం 3 రకాలు, కారణ జన్మ సంతానం, కారణ జన్మ సంతానం, కర్మ జన్మ సంతానం, కామ జన్మ సంతానం. ఓ, 3 రకాలు. కారణ జన్మ సంతానం అంటే మహానుభావుడు, ఒక రమణులు, ఒక శంకర్లు, ఒక రామకృష్ణ పరమహంస, ఓ ప్రభుపాదులు వారు, ఇలా ఎందరో మహానుభావులు వాళ్ళు కారణ జన్మ సంతానం. కర్మ జన్మ సంతానం వాళ్ళు పుడతారు, ఏదో ఒక అవయవ లోపం ఉంటుంది, మంచం మీద ఉంటారు, తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి, అది కర్మజన్మ సంతానం. ఓకే, ఇంకా బ్యాలెన్స్ కామజన్మ సంతానం, తల్లిదండ్రులు కోరిక వలన పుడతారు. ఇందులో టాప్ మోస్ట్ ఏది? కారణ జన్ములు. అందరం కూడా వాస్తవానికి అందరూ కారణ జన్ములే, కానీ నువ్వు కారణం తెలుసుకోకుండా జీవించేస్తావు కాబట్టి లిస్టులో, వేరే లిస్టులో పోతావు. అది ఇక గరికపాటి నరసింహ గారు చూద్దామండి. ఆయనది, ఆయన ఒక విద్వత్తు. మీరు ఏమన్నారంటే ఆయన గురించి ఒక విషయం కూడా చెప్పారు, అయితే ఆయన అన్న గొప్పతనం, అంటే ఈయన ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకుందామండి. ధారణ, ధారణ, అవధానం చేశారు కదండి వాళ్ళు, అవధానం కదా. అంటే చాలామంది అవధానంలో ఉన్నారు కదా, ఈయనకి ఎంత పేరు ఎందుకు వచ్చిందని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కాఫీ టీలు తాగుతారా? తాగుతానండి. నేను తాగం కాబట్టి మాకు తెలదు, కానీ కాఫీ అబ్బా అసలు వీడి కలిపితే ఉంటుంది అంటారు ఎవరో. అవును, రోజు కాఫీ తాగినా సరే ఫలానా వాళ్ళు కాఫీ కలిపితే మీకు అసలు కిక్ వచ్చింది, మిగిలింది ఏదో తాగాలని తాగుతారు. అవును కదా, అంతే అంతే. ఆ ఫలానా ఎవరో ఉంటారా, వాడికి ఆ పాలు ఎలా కలపాలో వాడికి తెలుతుంది. అవును, అదేదో వీడియో చూశానండి, ఆ గిన్నె పట్టుకున్నాడు, ఇసుకలో పెట్టాడు, ఇసుకలో కొండ లాంటిది ఒకటి ఉంది మట్టిది, అవన్నీ ఇసుకలో వేపాడు సార్, దాన్ని వేడి చేశాడు ఇసుకలో, వేడి వేడి ఇసుకలో ఆ చిన్న చిన్న కొండలు ఉన్నాయి, దాన్ని వేడి చేయి, ఆ వేడి ఎక్కిపోయినాయి, దాన్ని పటకారతో పట్టుకుని దాంట్లో పాలు కాఫీ పొడి వేసాడు, అది బుజబుజా 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 అలా పొంగిపోయింది సార్.
దాన్ని మళ్ళీ ఓ దాంట్లో పోసాడు, వేడి వేడిగా ఇచ్చాడు. ఇచ్చాడు అంటే వేడి దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కొండ వేడిక్కింది ఇసుకలో పడి. ఆ వేడి కొండలో పాలు పందార ఇది వేశాడు, వేస్తే కాఫీ తయారైంది. ఇంకో రకం ఏదో చూశాను, ఇలా తిప్పి అది పొంగడం, మళ్ళీ వేడి, అవో రకరకాలు. అంటే దానికి టేస్ట్ రావడం కోసం రకరకాల విన్యాసాలు, రకరకాల పద్ధతులు. కాఫీకి ఎంత సినిమా ఉంటే వ్యక్తిలో ఉండదు ఏంటండి? వ్యక్తిలో ఉండదా? అన్నీ కాఫీలే, మీరు పలానా కాఫీ ఎందుకన్నారు? మీకు ఎందుకు నచ్చింది? అలాగా అవధానం చాలామంది చేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్వత్తు, ధారణ శక్తి, వాళ్ళ కఠోర శ్రమ కూడా ఉండొచ్చు. మరి లేదా, వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చారట 1000 పద్యాలు చాలా తక్కువ టైంలో నేర్చేసుకుని చెప్పేశారట. 1000, 5, 10 కదా, ఆయనే చెప్పారు 1000 పద్యాలు. ఇప్పుడు మనం అనుకోండి 1, 2 చెప్పి, నేనైతే 1, 4 చెప్పి సరిపోయి వాళ్ళకి సరిపెట్టుకో అమ్మా అని చెప్తూ, ఇంకా 1000 అయ్యేలోపు మనం సమాధి అయిపోతాం కదా సార్. కానీ చాలా తక్కువ టైంలో చేశాను. అలా ఏమండి శ్రమ, ఏమండి ఇంగ్లీష్లో మాట ఏంటి, నో పెయిన్ నో గెయిన్. నో పెయిన్ నో గెయిన్, అంతే. స్వామి, ఇప్పుడు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే అవార్డ్స్ ఉన్నాయండి అవి. అంటే గరికపాటి నరసింహరావు గారికి వచ్చింది పద్మశ్రీ, పద్మశ్రీ వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క అభిమానులందరూ కూడా బాధపడుతున్నారండి. అంటే ఏలేదే, అంటే ఆయనకి ఇచ్చినందుకు కాదండి, ఈయన కూడా వస్తే బాగుంటుంది కదా, మన చిరంజీవి గారికి ఇచ్చారు పద్మవిభూషణ్ అని, అలాగే వెంకయ్యనాయుడు గారికి అందరూ ఇచ్చారు. అయ్యో మా చాగంటి కోటేశ్వరరావు గారికి ఇస్తే బాగుంటుంది అనిపించింది అండి వాడికి. హరికథలు మీకు సచ్చిదానంద శాస్త్రి గారు కూడా ఇచ్చారు కలిసేగా, వారు ఓ 10,000 దక్షిణ కూడా ఇచ్చి దానం పెట్టుకున్నాం ఆ సందర్భంలోనే. ఓకే అండి, ఇవి చాలా చిన్నవి. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణం. నేను ఆ పురస్కారం గొప్పదే కాదని చెప్పను, వారు కోరుకోవట్లేదు. అదే జ్ఞానం ఉన్నవాళ్ళు అంటూ ఏం కోరుకోరు. నేను పద్మవిభూషణ్ వస్తే, మొన్న ఆ చందానగర్లో వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు, పెద్ద ఆవిడ, నాకు గుర్తొచ్చి చెప్పాను, మెగాస్టార్ చిరంజీవి గారు అదృష్టవంతుడు. ఎందుకు? పద్మవిభూషణ్ వచ్చినందుకో లేకపోతే పద్మశ్రీ వచ్చినందుకో కాదు, ఆయన తాత వయస్సు 60+ కదా, అవును, ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అవును, ఎందుకు ఆయన అదృష్టవంతుడండి. ఇవేంటి సార్, అది ఏదో హిందీ సినిమాలో నా దగ్గర అది ఉంది ఇది ఉందని వాడు ఏదో చెప్తే మేరే పాస్ మా. అలాగా చిరంజీవి గారు అదృష్టవంతుడు, ఎందుకంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఈయన దోషిలో వేసి పెడతాడు. కరెక్ట్ అండి, అంత అదృష్టం ఇంకేంటి? చెప్పు, నువ్వు ఏమిస్తే వస్తుంది చెప్పు. ఆనందం, అమ్మను చూసినంత ఆనందం ఏది రాదండి.